హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. సముద్ర హోరు లయబద్ధంగా వినిపిస్తుంది. మేనక మనసు ఊహల్లో తేలిపోతుంది. ఇక వెళ్ళమంటారా? అప్పుడేనా? మీరొచ్చి 40 నిమిషాలే అయింది. ఆ మాటకు రవిచంద్ర చిన్నగా నవ్వాడు. కళ్ళు విప్పార్చుకుని చూసింది అతని వైపు మేనక. ఏమిటలా చూస్తున్నారు? మన మధ్య ఈ అండీలు గిండీలు వద్దు మేనక. నువ్వు పిలవండి. అతిచనువు ఎవరికీ ఇవ్వను, ఒకరిచ్చినా తీసుకోను. నాకిచ్చే గౌరవం నాకివ్వాలి, మీకిచ్చే గౌరవం మీకివ్వాలి, గంభీరంగా అన్నాడు. మేనక ముఖం చిన్నబోయింది. సారీ, మీ మనసు బాధ పెట్టాను. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడుంటేనే బాగుంటుంది. అతని మాటలు అర్థం కాని దానిలా అతని వైపు చూస్తూ కూర్చుంది మేనక. క్రమంగా అతని ముఖంలో గంభీరత చెదిరిపోయి ఆ స్థానంలో ప్రసన్నత ఆవరించింది. నిష్కల్మషంగా నిర్మలంగా ఉంది. వాళ్ళ దగ్గర రవిచంద్ర మనస్సు ఉల్లాసంగా మారిపోతుంది. అతని ముఖంలో చిరునవ్వు చూడగానే మేనకంలో భయం తగ్గింది. ఉదయం నిద్రలేస్తూనే వల్లంతా నొప్పులుగా కళ్ళు మండుతున్నట్టుగా అనిపించింది. బెడ్ మీద నుంచి లేవలేకపోయింది శిరీష. మరో 10 నిమిషాల్లో నడుములో నుంచి సన్నగా నొప్పి మొదలైంది. వారం రోజుల్లో పురుడు వస్తుందని డాక్టర్ చెప్పి కూడా వారం అయింది. పక్కనే అదమరిచి నిద్రపోతున్న రవిచంద్రను లేపింది శిరీష. బాధతో మెలికలు తిరిగిపోతున్న శిరీషను చూడగానే 1 నిమిషం అతని మెదడు ముద్దురుపారిపోయినట్టనిపించింది. అంతలోనే తేరుకొని పని మనిషిని శిరీషను చూస్తుండమని చెప్పి స్కూటర్ మీద వెళ్ళి అంతకుముందు అద్దెకున్న ఇల్లుగల్లామిన పిన్నిగారిని తీసుకొచ్చాడు. ట్యాక్సీ పిలిచి శిరీషను పిన్నిగారు రవిచంద్ర కలిసి ట్యాక్సీ ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్లారు. సాయంత్రం 5 గంటలైంది. శిరీషకు డెలివరీ కాలేదు. పిచ్చిపట్టిన వానిలా హాస్పిటల్ కాంపౌండ్ అంతా కలయదిరుగుతున్నాడు రవిచంద్ర. ఉదయం నుంచి భోజనం చేయలేదు. పిన్నిగారు ఆటోలో ఇంటికెళ్ళి ఫ్లాస్క్ నిండా కాఫీ పోసుకుని వచ్చింది. ఆమె బలవంతంతో 1 కప్పు కాఫీ మాత్రం తాగాడు. ఆ రాత్రంతా పిన్నిగారు రవిచంద్ర ఇద్దరూ శిరీష దగ్గరే ఉన్నారు. శిరీష మూలుగుతుంటే గుండెల్లో చెయ్యి పెట్టి కిలికినట్టుగా ఉంది రవిచంద్రకు. ఆ రాత్రంతా నొప్పులతో బాధపడుతూనే ఉంది శిరీష. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి డాక్టర్ వచ్చి చూసెళ్తూనే ఉంది. ఆపరేషన్ చేయాలంది డాక్టర్. గుండె జారిపోయినట్టు అనిపించింది రవిచంద్రకు. శిరీషను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. రవిచంద్ర మానసికంగా పడుతున్న బాధ వర్ణనాతీతం. ఆపరేషన్ థియేటర్ ముందే కూర్చున్నాడు. 3 గంటల తర్వాత థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకొచ్చింది. డాక్టర్, శిరీష్కి ఎలా ఉంది? ఆతృతగా అడిగాడు రవిచంద్ర. కళ్ళు పీకిపోయి ఒక్కరోజులో ఎంతో మార్పు వచ్చిన అతన్ని చూస్తూ, సారీ మిస్టర్ రవిచంద్ర గారు, మీ భార్యకు మరోసారి తల్లి అయ్యే అవకాశం లేదు. తప్పని స్థితిలో ఆమెను బ్రతికించడం కోసమే అలా చేయాల్సి వచ్చింది. మీకు బాబు పుట్టాడు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. ఇంకో 10 నిమిషాలలో మీరు మీ భార్యను చూడొచ్చు అంది డాక్టర్. నాకు 1 బాబు చాలు. శిరీష్కి ఏం ప్రమాదం లేదుగా. ఏం లేదు, ఇంకో 10 నిమిషాలలో మీతో మాట్లాడుతుంది కూడా అంది అతనికి ధైర్యం చెప్తూ. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు. చిరునవ్వుతో మరో వార్డు వైపు వెళ్ళింది డాక్టర్. స్ట్రెచర్ మీద తీసుకొచ్చి శిరీష్ని స్పెషల్ రూమ్లో పడుకోబెట్టారు. సిరి, సిరి, ఆమె ముఖం మీదకు వంగి ఆతృతగా ప్రేమగా పిలిచాడు రవిచంద్ర. చాలాసేపటి తర్వాత నీరసంగా మొత్తుగా బరువుగా కనురెప్పలెత్తి చూసింది శిరీష. రవిచంద్ర కళ్ళల్లోంచి రాలిపడిన 2 కన్నీటి చుక్కలు శిరీష నుదుటి మీద రాలాయి. భర్త ప్రేమలో తను పడిన బాధనంతా మరిచిపోయింది శిరీష. ఆమె కళ్ళు దీప్తవంతమయ్యాయి. భర్త చేతనందుకుని చెక్కిలి కాంచుకుంది. అబ్బాయి, నిన్నటి నుంచి భోంచేయలేదమ్మా. నువ్వేమో పురిటి నొప్పులు పడ్డావు. నిన్ను చూస్తూ అంతకు మించిన బాధపడ్డాడు రవిచంద్ర. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివమ్మా. దేవుడు లాంటి భర్తను పొందావు అంది ప్రేమగా పిన్నిగారు. నిజమే పిన్ని, ఆయన్ను అమ్మలాంటి నిన్ను పొందిన నేను నిజంగా అదృష్టవంతురాలనే, తృప్తిగా అంది శిరీష. మొత్తుగా కళ్ళు మూతలు పడుతుంటే ఎక్కువసేపు మాట్లాడలేకపోయింది. 2 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళాడు. ఆ రోజు మేనక వచ్చింది ఆఫీస్కు. ఆ పగలంతా పని హడావిడిలో 1-2 మాటలు తప్ప మాట్లాడలేదు రవిచంద్ర. మేనక ఆఫీస్ రూమ్లో ఉన్నంతసేపు గంభీరంగా దర్పంగా వందాగా ఉంటుంది. ఇంట్లో ఆమె మాట్లాడే తీరుకు, ఆఫీస్ రూమ్లో ఆమె మాట్లాడే తీరుకు అస్సలు పోలికే ఉండదు. రవిచంద్రకు కూడా అవసరానికి మించి 1 మాట మాట్లాడాడు ఆఫీసులో. 4 గంటలకే కారులో ఇంటికి వెళ్ళిపోయింది మేనక. మరో గంట తర్వాత ఆఫీస్ రూమ్లో నుంచి బయటపడిన రవిచంద్ర స్కూటర్ మీద సరాసరి హాస్పిటల్కి వెళ్ళాడు. అతనికి మేనకకి ఇచ్చిన మాట గుర్తులేదు. ఆమె దగ్గరికి వెళ్లాలని ఆలోచన లేదు. భర్తను చూడగానే అలసట నీరసం ఎగిరిపోయాయి శిరీషలో. ఉత్సాహంగా సంతోషంగా ఉంది. సిరి, ఒంట్లో ఎలా ఉంది?
బాగానే ఉంది, ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళింది డాక్టరు. బాబాయ్ గారు, పిన్ని గారు కూడా ఇక్కడే ఉన్నారు. పిన్ని గారు వల్లేరి మందులు తేవటానికి వెళ్ళారు. బాబాయ్ గారు, పిన్ని గారు, మీరు వచ్చే టైం అయిందని కాఫీ తీసుకురావటానికి ఇంటికి వెళ్ళింది అంది శిరీష. రవిచంద్ర ఉయ్యాల దగ్గరికి వెళ్ళి బాబును చూశాడు. కుప్పెళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు బాబు. సిరి, బాబు అచ్చం నా పోలికే. ఏమండి, నా కోరిక ప్రకారం బాబుకు తల్లినయ్యాను, పాప కావాలని మీ కోరికను మాత్రం ఈ జన్మలో తీర్చలేను అంది శిరీష. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు కావలసింది పిల్లలు కాదు, నువ్వు బ్రతికావు అంతే చాలు అన్నాడు ఆమె తలనిమిరుతూ. వంట చేసుకోవటం రాదుగా మీకు? హోటల్లో భోంచేస్తారా? మిమ్మల్ని ఎంత బలవంతం చేసినా పిన్ని గారింట్లో భోంచేయలేదట. ఆమె ఒకటే గొడవ. పాపం ఆమె అంత బాధపడుతుంటే ఈ 4 రోజులు వాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదు. రోజంతా పాపం ఆమె నీ దగ్గరే ఉంటుంది. నేను కూడా భోంచేస్తే మళ్ళీ నా కోసమని ప్రత్యేకంగా 2 కూరలు చేస్తుంది. ఈ వయసులో ఆమెను శ్రమ పెట్టాలంటే నాకే బాధగా ఉంది. నేను ఇంటికి వచ్చేదెప్పుడు? ఎందుకంత తొందర? ఆపరేషన్ జరిగి 4 రోజులన్నా కాలేదు, అప్పుడే ఇంటికి ఎలా పంపిస్తారు? కనీసం ఇంకా 10 రోజులన్నా ఉండాలి. మీరు పక్కన లేకపోతే నిద్ర రావటం లేదు గారంగా అంది. బాబున్నాడుగా హాస్యంగా నవ్వుతూ అన్నాడు రవిచంద్ర. మీరు కూడా రాత్రులు ఇక్కడే పడుకోండి. నీ పక్కన పడుకోవడానికి నాకేం అభ్యంతరం? ఈ నర్సింగ్ హోమ్లో రాత్రులు మగవాళ్ళు ఉండకూడదు, అందుకేగా పిన్నిగారు ఉంటున్నారు. ఏమో నాకు నిద్ర పట్టడం లేదు, కుట్లు విప్పగానే ఇంటికి వచ్చేస్తాను. అలాగే అన్నాడు రవిచంద్ర ఆమె తలనిమురుతూ. 10 రోజుల తర్వాత శిరీష్ను నర్సింగ్ హోమ్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు రవిచంద్ర. బాబుకు స్నానం చేయించటం, బాబు పనులు చూడటానికి ప్రత్యేకంగా పని మనిషిని పెట్టాడు రవిచంద్ర. శిరీష ఇద్దరూ బ్రతిమాలుగా శిరీష బాగా కోలుకునే వరకు వాళ్ళ ఇంటికి తాళం పెట్టి రవిచంద్ర ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నారు పిన్నిగారు. ఆమె భర్త వాళ్ళ రాకతో మనసులో నుంచి పెద్ద బరువు దించినట్టుగా ఉంది రవిచంద్రకు. శిరీష్ను నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేసిన దగ్గర నుంచి ఇంతవరకు మేనక ఇంటికి వెళ్ళలేదు రవిచంద్ర. మేనక ఆఫీస్కు వస్తున్న రవిచంద్రతో మాట్లాడడం లేదు. ఆమెకు కోపం వచ్చిందని అర్థమైంది అతనికి. ఆ రోజు మేనక ఆఫీస్కి రాలేదు. ఆఫీస్ అయిపోయిన తర్వాత మేనక ఇంటికి వెళ్ళాడు. మేనక ఒంటరిగా లాన్లో కూర్చుంది. రవిచంద్రను చూసి కూడా చూడనట్టుగా ముఖం తిప్పుకుంది. రవిచంద్ర అదేం పట్టించుకోనట్టుగా నవ్వుతూ మరో కుర్చీ లాక్కుని ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. ఎంతసేపు మౌన వ్రతం అన్నాడు నవ్వుతూ. మేనక పెదవి విప్పలేదు. మీరు నవ్వుతున్నప్పుడే అందంగా ఉంటారు. ఇలా సీరియస్గా ముఖం పెడితే ఎదురుగా కూర్చోవాలంటే భయంగా ఉంది నాకు అంటూ లేచాడు. అతడు ప్రయోగించిన అస్త్రం ఆమె మీద పనిచేసింది. అతను నిజంగానే వెళ్ళిపోతాడేమో అని ఆతృతగా అతని వైపు తిరిగింది. వెళ్ళమంటారా ఉండమంటారా? నేనున్నమంటే మాత్రం ఉంటారా? మీరు మాట్లాడకపోతే ఎంతసేపని కూర్చోను అంటూ కూర్చున్నాడు. అలవాటు ప్రకారం టిఫిన్, టీపాయ్ మీద ప్రత్యక్షమయ్యాయి. మీరు కోపంగా ఉన్నారని నాకు తెలుసు. నేను కావాలని రావటం మానేయలేదు. శిరీష డెలివరీ అయ్యింది, బాబు పుట్టాడు. నేను, నాకు ఆమె తప్ప మా ఇద్దరికీ ఎవరూ లేరు. పెద్ద ఆపరేషన్ జరిగింది, ఆమెను చూసుకోవటానికి ఎవరూ లేరు, అందువలన రాలేకపోయాను. నిన్ననే శిరీష్ నర్సింగ్ హోమ్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను. పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను అన్నాడు సంజాయిషీగా. అప్పటికీ మేనకకు కోపం తగ్గలేదు. మేనక గారు, శిరీష మళ్ళీ తల్లి అయ్యే అర్హత కోల్పోయింది. మళ్ళీ ఇలా మిమ్మల్ని బాధ పెట్టే అవసరం రాదు. జరిగింది చెప్పిన తర్వాత మీరు నా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. బాధగా అన్నాడు. తలెత్తి అతని వైపు చూసింది మేనక. క్షణం సేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. రవిచంద్ర ముఖంలో బాధా పీచుకులు దోబూజులాడుతున్నాయి. మేనక చూపుల్లో క్రమంగా తీక్షణత తగ్గిపోయి ప్రసన్నత చోటు చేసుకుంది. అమ్మయ్యా అనుకుంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు రవిచంద్ర. కోపం పోయిందా? నవ్వుతూ మృదువుగా అడిగాడు. మేనక కళ్ళల్లో కోటి పున్నమిల కాంతి మెరిసింది. మీ అభిమానం, స్నేహం తామరాకు మీద నీటిబొట్టు లాంటివని నాకు తెలుసు. అయినా ఈ అనుబంధం భ్రమణ సరిపెట్టుకోలేకపోతున్నాను. నా ఆశలు కళలన్నీ కరిగిపోయాయి. నా ఊహ సౌధాలన్నీ ఏనాడో కూలిపోయాయి. జీవితం నాకు మిగిల్చిన అనుభూతులే లేవు. నాపై నేను మీ స్నేహాన్ని కోరుతున్నాను. నన్ను చులకనగా చూస్తున్నారు. ఎంత నిగ్రహించినా ఆగక అశ్రువులు జలపాతాలై దుమకసాగాయి. చాలా బాధ అనిపించింది రవిచంద్రకు. ఇంకెప్పుడు మీరు బాధపడే అవకాశం ఇవ్వను. ఆ మాటలు వింటూనే ఆమె కళ్ళల్లో బాధావేదన మాయమై ఆశ్చర్యం ప్రత్యక్షమైంది. కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది. నిజమా అన్నట్టున్నాయి ఆమె చూపులు. మేనక గారు మృదువుగా పిలిచాడు. అంది మత్తుగా అతని కళ్ళల్లోకి చూస్తూ. నా జీవితంలో సంతోష దీపాలు వెలిగించిన మీ కళ్ళల్లో నీళ్లు తిరగకూడదు, అది నేను చూడలేను.
ఆ చిన్న మాటలకే మేనక మనస్సులో అమృతం చిలకరించినట్టుగా, చెవుల్లో అమృతం పోసినట్టుగా తనను తాను మరిచి ఊహాసౌదాల్లో విహరించసాగింది. ప్రసాదరావు గారు రావటానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? ఆయన ఆ విషయం ఏమీ రాయలేదు. కొంతకాలం మీరు కూడా లండన్ వెళ్ళి మీ వారిని చూసి దేశాలు చుట్టిరండి అన్నాడు రవిచంద్ర నవ్వుతూ. మీ పరిచయం కాకపోయినట్టయితే వెళ్ళేదాన్ని, ఇప్పుడు ఆ ఉద్దేశం లేదు. మేనక నా చుట్టూ ఆశలు పెంచుకుంటుంది. ఈ ఫలించిన ప్రేమ చివరకు ఏ అనర్థానికి దారితీస్తుందో, ఈ జీవితంలో శిరీషకు తప్ప నా మనసులో ఇంకెవరికీ చోటు లేదు. మేనకకు భర్త ఉన్నాడు, సమాజంలో ఒక అంతస్తు ఉంది. క్షణికమైన శారీరక సుఖం కోసం దిగజారేటంత అల్పురాలు కాదు మేనక. తాటి చెట్టు కింద నిల్చుని నీళ్లు తాగామంటే ఎవరూ నమ్మరు. మేనక నా నుంచి స్నేహాన్ని మాత్రమే కోరుకుంటుందని చెప్తే నవ్వుతారు. ఆడామగ స్నేహాన్ని మన సమాజం హర్షించదు. మేనక అర్థం చేసుకునే స్థితిలో లేదు. ఆమెది గాయపడిన మనసు. ఈ పరిస్థితిలో నేను ఏమాత్రం తొందరపడినా ఆమె మనసు మరింత బాధపడుతుంది. నిదానంగా నచ్చజెప్పాలి. సినిమాకి వెళ్దామా అంది మేనక. తెల్లబోయాడు రవిచంద్ర. ఆమె నుంచి అంత త్వరగా అటువంటి మాట వినవలసి వస్తుందని. రానంటే మేనక బాధపడుతుందేమో. హైక్లాస్ కుటుంబాలలో ఆడవాళ్ళు పరాయి మగాళ్ళతో కలిసి డ్రింక్ చేయటం, షికార్లకు సినిమాకి వెళ్ళటం మామూలు విషయమే. కానీ శిరీష ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నా కోసం ఎదురు చూస్తూ గుమ్మంలోనే ఉంటుంది. మేనక నుంచి ఇటువంటి స్థితి ఎదుర్కోవలసి వస్తుందని ఏమాత్రం ఊహించినా, అసలు ఉద్యోగంలో ప్రవేశించేవాడిని కాదు అనుకున్నాడు తనలో తను. అతని మౌనాన్ని అంగీకారంగా తీసుకున్న మేనక 5 నిమిషాల్లో తయారై వస్తానంటూ లేచి లోపలికెళ్ళింది. అవాక్కైపోయినట్టుగా అలానే కూర్చుండిపోయాడు. తెలుపు షిఫాన్ చీర, మ్యాచింగ్ జాకెట్, మ్యాచింగ్ నగలతో హుందాగా కారు దగ్గరకు వచ్చి స్టీరింగ్ ముందు కూర్చుంది మేనక. రవిచంద్ర వెనక సీటు డోర్ తెరుచుకుని కూర్చోబోయాడు. నేను డ్రైవర్ను కాదు, ముందు సీట్లో రండి అంది. రవిచంద్ర మేనక పక్కనే కూర్చున్నాడు. మేనక కారు స్టార్ట్ చేసింది. నల్లని తారు రోడ్డు మీద పాముల మెలికలు తిరుగుతూ మెత్తగా పోతుంది మేనక డ్రైవ్ చేస్తున్న ఇంపాలా కారు. సాయంత్రం అందమైన కన్నెపిల్లలా ఉంది. పశ్చిమాద్రికి చేరుకున్న దినకరుడు విశ్రాంతి కోసం తహతహలాడుతున్నాడు. చల్లని గాలి రివ్వుని వీస్తుంది. దీప్తి ముంగురులు ఆ గాలిలో సయాటలాడుతున్నాయి. మేనక సోగదేరిన కన్నుల్లో అమాయకతతో కూడిన అహంకారం ఒక ఆకర్షణ. కారు ఒక పెద్ద హోటల్ ముందాగింది. రవిచంద్ర ప్రశ్నార్థకంగా చూశాడు. అదేం పట్టించుకోనట్టుగా మేనక కారు దిగింది. ఇక తప్పదన్నట్టుగా రవిచంద్ర కూడా కారు దిగాడు. గ్లాస్ ఎత్తి డోర్ లాక్ తీసింది. మేనకను చూడగానే హోటల్ మేనేజర్ లేచి విష్ చేశాడు. ఆమె పక్కన నడవాలంటే ఏదో చిన్నతనంగా ఉంది రవిచంద్రకు. ఫ్యామిలీ రూమ్ అంది మేనక. బేదర్ వచ్చి పొడవగా ఉన్న నడవలోంచి తీసుకెళ్ళి రూమ్ చూపించి వెళ్ళిపోయాడు. గదంతా చల్లగా హాయిగా నీట్గా ఉంది. వాష్ బేసిన్లో చేతులు కడుక్కుని రవిచంద్ర వైపు చూస్తూ, సారీ సినిమాకి టైం అయింది, ఈలోగా టీ తాగుదామని అంది ఆర్ధోక్తిగా. ఆమె చెప్తున్న తీరుకు చిన్నగా నవ్వుకున్నాడు. రవిచంద్ర వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కుని వచ్చేసరికి టిఫిన్కు ఆర్డర్ చేసింది మేనక. నిమిషాల్లో చాలా పదార్థాలు టేబుల్ మీద ప్రత్యక్షమయ్యాయి. టీ తాగటం పూర్తయిన తర్వాత బిల్లు చెల్లించి ఇద్దరూ బయటకు వచ్చారు. మేనక స్టీరింగ్ ముందు కూర్చుంది. ఆమె పక్కన కూర్చోక తప్పలేదు రవిచంద్రకు. ఆమె సహచర్యం అతనికి ఏమాత్రం సంతోషం కలిగించకపోగా విసుగును చికాగును కలిగిస్తుంది. అతని మనసు శిరీషను గురించే ఆలోచిస్తుంది. తన కోసం ఎంతగా ఎదురు చూస్తుందో, తను రాలేదని ఎంత బాధపడుతుందో. బాబుతో శిరీష్తో గడపకుండా ఈమె సర్వెంట్లా ఈమెతో తిరగాల్సి వచ్చింది. ఈ ఊబి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. రవిచంద్ర ఆలోచనలో నుంచి తేరుకోకముందే కారు జగదాంబ థియేటర్ ముందాగింది. కారు దిగి రవిచంద్ర బుకింగ్ దగ్గరకెళ్ళి 2 బాల్కనీ టికెట్లు తెచ్చాడు. ఇద్దరూ మెట్లెక్కి పైకెళ్ళి టికెట్ల నెంబర్ ప్రకారం పక్కపక్కనే కూర్చున్నారు. అప్పటికే పిక్చర్ మొదలవటం మూలంగా హాల్ అంతా మసకమసగా ఉంది. తెర మీద బొమ్మలు కదులుతున్నాయి. సినిమా వసంత కోకిల. ముసలి భర్తతో కోరికలు తీరక విరహవేదనలు అనుభవిస్తుంది హీరోయిన్. తన మనసులో ఉన్న మరో మగాడిని ఊహించుకుంటూ కళ్ళల్లో తేలిపోతుంది. ఆ పాత్రధారి సిల్కుస్మిత తన మత్తుకలతో నిషా కురిపిస్తూ శృంగారాన్ని అభినయించేస్తుంది. రవిచంద్ర పిక్చర్లో నీలమై చూస్తున్నాడు. మేనక బట్టల మీద నుంచి తేలి వస్తున్న ఖరీదైన సెంటు పరిమళం, ఆమె కావాలని కలిగిస్తున్న భుజాల రాపిడి, ఇవేవి రవిచంద్రను ఆమె వైపు ఆకర్షించటం లేదు. మేనకకు మాత్రం ఎంతో ఆనందంగా ఉంది. మనసెంతో హాయిగా
పూలపాన్పు మీద పవలించినట్టుగా, తెలియని లోకాలలో విహరించినట్టుగా రకరకాల అనుభూతులు. ఆమె చెయ్యి రవిచంద్ర చేతి మీద, ఆమె భుజం రవిచంద్ర భుజానికి ఆనుతూ ఆ చిరుస్పర్శకే ఆమె మేను శృతి చేసిన వీణలా అయింది. రవిచంద్ర ఆమె పొరపాటుగా తన చేతి మీద చెయ్యి వేసిందేమో అనుకున్నాడు, కానీ ఆ స్పర్శలో నుంచి వేడి ఆమె విశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఆమె తన భుజం మీద వాలి సోలిపోవటం, ఇవన్నీ ఆమె ప్రయత్నపూర్వకంగానే చేస్తుందని గమనించాడు. ఆమెను వ్యతిరేకించే శక్తి తనకు లేదు. తింటున్న తిండి, ఉంటున్న మేడ, అనుభవిస్తున్న ఖరీదైన జీవితం అన్నీ ఆమె ప్రసాదించినవి. ఒక్క క్షణం గతం గుర్తుకు వచ్చింది. 100 రూపాయలు అద్దె డబ్బులు లేక రొట్టె టీ నీళ్లతో పూటలు గడపటం గతం గుర్తుకు వస్తేనే వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. తను ఆమె చర్యలను వ్యతిరేకిస్తే ఆమె తన భవిష్యత్తునే నరకం చేయగలదు. కోరి కష్టాలను కొని తెచ్చుకుంటే కంటే చూసి చూడనట్టు ఉండడమే మంచిదనుకున్నాడు రవిచంద్ర. భుజం మీద తల అంచుకుంది మేనక. అతని మనసులో శిరీష మెదిలింది. మనసును ఎవరో బలవంతంగా మెలిపెడుతున్నంత బాధ కలిగింది. సినిమా అయ్యేంతవరకు అతని భుజం మీద తల అంచుకునే ఉంది మేనక. సినిమా పూర్తయింది. హాలులో లైట్లు వెలిగాయి. మేనక సర్దుకుని లేచింది. హోటల్లో భోంచేసి వెళ్దామా? లేదు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. శిరీష ఎదురు చూస్తుంటుంది. మీరు కారులో ఇంటికి వెళ్ళండి, నేను ఆటోలో వెళ్తాను. మీరు వెళ్ళిపోతే నేను భోంచేయకుండానే పడుకుంటాను. అదే మీకు ఇష్టమైతే వెళ్ళండి అంది. ఆమె మొండితనం చికాకు కలిగిస్తున్నా ఆమెతో పాటు హోటల్లోకి నడిచాడు రవిచంద్ర. బేరర్ ఏ పదార్థాలు వడ్డిస్తున్నాడో, తనేం తింటున్నాడో కూడా తెలియనట్టుగా ఎలాగో భోజనం అయిందనిపించాడు రవిచంద్ర. మేనక కారులో ఇంటికెళ్ళింది. రవిచంద్ర ఆటోలో ఇల్లు చేరుకునేసరికి 11:00 అతను ఊహించినట్టుగా వరండాలోనే కూర్చునింది శిరీష. రవిచంద్ర తప్పు చేసిన వానిలా సూటిగా ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు. ఏమిటండి ఇంతసేపు ఉన్నారు? ఇప్పటి వరకు ఆఫీసులోనే ఉన్నారా? ఆఫీసులో పని ఎక్కువగా ఉంది సిరి అంటూ ఆమె మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని బెడ్ మీద వాలిపోయాడు. అతని వెనకే బెడ్రూమ్లోకి వచ్చింది శిరీష. భర్తను ఆనుకుని అతని పక్కనే కూర్చుని ఒంట్లో బాగలేదా అని అడిగింది. తలనొప్పిగా ఉంది. అమృతాంజం రాయినా? టాబ్లెట్ వేసుకున్నాను. రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. ఇంత రాత్రి వరకు పనిచేస్తే తలనొప్పిగా ఉండదు? భోజనానికి రండి. భోంచేశానని చెప్తే శిరీష బాధపడుతుందని, ఆకలిగా లేదని అబద్ధం చెప్పాను. వద్దన్న కొద్దీ వినకుండా పాలు తాగమని గ్లాసుడు పాలు తీసుకొచ్చి బలవంతంగా తాగించింది. శిరీష్తో మాట్లాడాలనుకున్నా, తానేం మాట్లాడినా ఆ పూట ఆమెతో అన్ని అబద్ధాలే చెప్పవలసి వస్తుందని కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తూ పడుకున్నాడు. బాబు కారు నెలలు నిండుతున్నాయి. బాబు చాలా బొద్దుగా ఆరోగ్యంగా ఉన్నాడు. శిల్ప రాకపోకలు అధికమయ్యాయి. శిరీష్ కూడా అప్పుడప్పుడు శిల్ప వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని చూసొస్తుంది. రవిచంద్ర మేనకకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడో ఆమె అంతగా అతనికి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తుంది. అప్పుడప్పుడు ఆమెతో సినిమాలకు షికార్లకు కూడా వెళ్ళవలసి వస్తుంది రవిచంద్ర. పాము పడగ నీడలో తలదాచుకున్నట్టుగా ఉంది ఆమె స్నేహం అతనికి. రవిచంద్ర రావటం ఆలస్యమైనా బాబుతోనో శిల్పతోనో కాలక్షేపం అయిపోతుంది శిరీష్కు. అంతకుముందు కాస్త ఆలస్యంగా ఇంటికొస్తే చాలు, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అంటూ గొడవ చేసేది. ఇప్పుడు అలిసిపోయి ఆయన ఇంటికి రాగానే ఆలస్యం అయింది ఎందుకు అని నేను గొడవ చేయడం ఎందుకు? ఆయన సహచర్యాన్ని నేను కోరుకున్నట్టుగా నా సహచర్యాన్ని ఆయన కోరుకుంటారుగా. రావటానికి వీల్లేకపోయిందేమో అని మనసుకు సరిపెట్టుకుంటుంది. వీలైనంత వరకు త్వరగా ఇంటికి రావాలనే ప్రయత్నిస్తున్నాడు రవిచంద్ర. ఆ రోజు ఆదివారం. రవిచంద్ర ఇంట్లోనే ఉన్నాడు. సమయం 4:00 ఆయా బాబుకు స్నానం చేయించి బాబును శిరీష్కిచ్చింది. బాబుకు పౌడర్ అద్ది గులాబీ రంగు డ్రెస్ తొడిగింది. బాబుకు గులాబీ రంగు డ్రెస్ ఒంటికి కప్పినట్టుగా చాలా అందంగా ఉంటుంది. బాబుతో కబుర్లు చెబుతూ వరండాలో కూర్చుంది శిరీష. రవిచంద్ర టీ తాగుతూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో శిల్ప వచ్చింది. రవిచంద్ర మీద నుంచి ఒక్క క్షణం చూపులు తిప్పుకోలేకపోయింది. ఒంటి మీద షర్ట్ లేదు, వట్టి లుంగీతో ఉన్నాడు. పరిపూర్ణమైన ఆరోగ్యంతో దృఢ శరీరం కలిగిన అతని శరీర ఛాయ పచ్చగా మెరిసిపోతుంది. వెడల్పుగా ఉన్న ఛాతీ, కండలు తిరిగిన శరీరం, అతని శిరీషను చూస్తున్నా నవ్వుతున్నా అతని ప్రతి కదలికలోనూ మగసరి ఉందాతనం ఉట్టిపడుతున్నాయి. శిల్ప తరచుగా రావటం వలన రవిచంద్రతో కూడా చనువుగా మాట్లాడడం అలవాటైంది. అతని శిల్పతో అలాగే మాట్లాడతాడు. రవిచంద్ర రూపం ఆమె మనసులో ముద్రపడటం మూలంగా అతన్ని చూస్తుంటే ఏదో మధురమైన భావనలు నరాల్లోకి పాకి శరీరమంతా తెలియని కంపనకు గురి చేశాయి. ఆమె మనసులో ఊహలు పరపరగా ఆమెను చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి.
హలో శిల్ప, నిలబడిపోయామేం, రా కూర్చో. ఏమిటి మధ్య కనిపించడం మానేశావు? నువ్వు కనిపించకపోతే మా శిరీష బెంగ పెట్టుకుంటుందే. ఎలా మరి, హాస్యంగా నవ్వుతూ అన్నాడు. అతని చిరునవ్వు ఆమె గుండెల్లో గిలిగింతలు కలిగించింది. శిల్పకి ఈ మధ్య పరధ్యానం ఎక్కువయిందండి. ఈ జబ్బు తగ్గాలంటే మంచి సంబంధం చూసి వెంటనే పెళ్లి చేయాలి అంది శిరీష బాబును శిల్పకందిస్తూ నవ్వుతూ. ఏం శిల్ప, మీ ఫ్రెండ్ చెప్పేది నిజమేనా? శిల్ప బాబునెత్తుకుని సోఫాలో కూర్చుంది. ఆమె చెక్కిళ్ళు మంకిన పూలయ్యాయి. తనలోని తడబాటును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో బాబుతో మాట్లాడుతూ కూర్చుంది. కళ్ళెత్తి రవిచంద్ర ముఖంలోకి సూటిగా చూడలేక, జీవితంలో ప్రతి మనిషికి కోరికలు ఉండటం సహజం. అవి హద్దులు దాటితే మాత్రం మనిషి పతనానికి దారితీస్తాయి. ప్రతి మనిషికి గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది, అందుబాటులో ఉన్న వాటిని అందుకుని తృప్తితో బ్రతకటం అలవాటు చేసుకోవాలి. శిల్ప, నీకు ఎలాంటి పెళ్ళికొడుకు కావాలో చెప్పు, ఈరోజు నుంచి అన్వేషణ మొదలు పెడతాను. మీరిద్దరూ కూడబలుక్కున్నట్టుగా పెళ్ళి అని మాట్లాడితే నేను అస్సలు రావటం మానేస్తాను. మానేయలేవు, మా కోసం కాకపోయినా బాబు కోసం రాకుండా ఉండలేవు అంది శిరీష నవ్వుతూ. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం. వాళ్ళ అమ్మగారు కూడా పోవటంతో దాని పెళ్ళిని గురించి ఆలోచించే వాళ్ళే లేరు. మీరన్నా మంచి సంబంధం చూడండి, వాళ్ళ అంకులతో మాట్లాడి దాన్ని పెళ్లి చేద్దామంది శిరీష. పెళ్లి కొడుకుని నిర్ణయించుకోవటం మా అంకుల్ నాకే వదిలేశారు అంది శిల్ప నవ్వుతూ. అయితే ఇంకే, ప్రేమించడం మొదలుపెట్టు అన్నాడు రవిచంద్ర నవ్వుతూ. ఎవరిని అంది శిరీష నవ్వుతూ. శిల్ప, ప్రేమించటానికి మగాడే దొరకలేదా? ప్రేమించటానికి మగాడన్న ఒక అర్హతే చాలదు, భార్యను అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి. భార్య అంటే కొంతమంది మగాళ్ళు జీతం బత్తం లేని పని మనిషి అనుకుంటారు, మరికొంతమంది పిల్లల్ని కనే యంత్రం అనుకుంటారు. అటువంటి భావాలున్న మగవాడికి భార్య అయ్యే కంటే పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది. సిరి, శిల్పను బెదరకొట్టుకు అంటూ శిల్ప వైపు తిరిగి, శిల్ప, నువ్వు పెళ్లి చేసుకోవడానికి కావలసిన అర్హతలు అన్నీ ఉన్న మగాడిని చూడటం నా వంతు, అతన్ని ప్రేమించి నీవాడిగా చేసుకోవటం నీ వంతు అన్నాడు రవిచంద్ర నవ్వుతూ. శిల్పకు ఆస్తి ఉన్నట్టుగా ముందుగా చెప్పకూడదు ఎవరికి, దాని మీద కంటే దాని వెనుకనున్న ఆస్తి మీదే ఉంటాయి ఆలోచనలు అంది శిరీష. శిల్ప, ఇంతకీ నీ ఆస్తి అంతా కలిపి ఎంత ఉంటుంది? 50 లక్షల దాకా ఉంటుంది. కొంత డబ్బు నా పేర బ్యాంకులో డిపాజిట్ చేసి ఉంది, మరికొంత డబ్బు బంగారం రూపంలో ఉంది. అంకుల్ ఫ్యాక్టరీ కడుతున్నప్పుడు మా డాడీ కూడా సగం డబ్బు ఫ్యాక్టరీకి పెట్టుబడిగా పెట్టారు. అప్పుడు ఫ్యాక్టరీని సగం వాటా నా పేరుతో రిజిస్టర్ చేయించారు. ఈ మధ్య అంకుల్ గారి అబ్బాయి వచ్చినప్పుడు నేను ఫారిన్లోనే సెటిల్ అవుతాను, ఇక్కడున్న ఆస్తిపాస్తులన్నీ శిరీష్కే ఇవ్వండి అని తనకు కావలసిన డబ్బు తీసుకుని మిగతావన్నీ నా పేరు రాయించి సంతకం చేసి వెళ్ళాడు. ఆంటీ అనారోగ్యంతో ఎప్పుడో మంచాన అంటి పెట్టుకుని ఉంటుంది. బిజినెస్ వ్యవహారాలన్నీ నాకు పెళ్ళైన తర్వాత నా భర్త కప్పికిచ్చి అంకులు కూడా ఆంటీని తీసుకుని కొడుకు దగ్గరకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. నీ డబ్బు నీకంటే ఎక్కువ బరువు ఉంటుంది, నిన్ను నీ డబ్బును కూడా మెయింటైన్ చేయాలి నీ కాబోయే భర్త. చూడు శిల్ప, నువ్వు బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకోవాలి. బిజినెస్ మెలకలు తెలిసిన మనిషి అయితే తప్ప ఫ్యాక్టరీ విషయాలు చూడడం కష్టం. నీ కాబోయే భర్త సంపాదించకపోయినా ఉన్న ఆస్తి జాగ్రత్తగా చేసుకోగలిగితే చాలు అన్నాడు రవిచంద్ర. ఎంత వద్దనుకున్నా శిల్ప చూపులు రవిచంద్ర వైపే తిరుగుతున్నాయి. శిరీష టీ కలుపుకొస్తానంటూ లోపలికెళ్ళింది. శిల్ప కళ్ళు సోలిపోతున్నాయి, వంచిన తల ఎత్తలేదు. పెళ్లి కూతురిలా వంచిన తల ఎత్తకుండా కూర్చున్నావేం శిల్ప అన్నాడు రవిచంద్ర నవ్వుతూ. అతని గొంతు వినిపిస్తేనే పురివిప్పిన మయూరమవుతుంది శిల్ప మనసు. శిల్ప చీర మీద పాస్ పోశాడు బాబు. పసిపిల్లలు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్లకు ఈ బహుమతి ఇస్తారంట. అయితే బాబుకు నీ మీద చాలా ప్రేమ ఉంది, బాబును నాకిచ్చి లోపలికెళ్ళి చీల మార్చుకురా అన్నాడు. బాబును రవిచంద్రకు అందించింది శిల్ప. ఆ అందుకోవటంలో రవిచంద్ర చేతివేళ్లు శిల్ప చేతులకు తగిలాయి. ఒళ్ళు జల్లుమన్నది శిల్పకు. మనసులో విద్యుత్ కంపనాల ప్రకంపన. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ చీర మార్చుకోవటానికి లోపలికెళ్ళింది. శిల్ప వాళ్ళ అంకుల్ పేరు గంగాధరరావు గారు. ఆయన వయసు 45 సంవత్సరాలుంటుంది. ఎప్పుడు ఫుల్ సూట్లో 30 సంవత్సరాల వయసున్న వారిలా కనిపిస్తాడు. ఆయన భార్య కవిత. పెళ్ళైన 4-5 సంవత్సరాలు భర్తతో సరదాగా గడిపిందేమో, ఒక బాబు పుట్టాడు. అప్పటి నుంచే ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ఎప్పుడు ఏదో ఒక జబ్బు ఆమెను అంటిపెట్టుకునే ఉంటుంది. ఆమెను చూసుకోవటానికి 2 నౌకర్లున్నారు. ఆమెకు భర్తతో ఎక్కువ సమయం గడపాలని కోరిక. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఇంటికి వస్తాడు. రాగానే ఒంట్లో ఎలా ఉంది, మందులు వేసుకున్నావా అని అడుగుతారు భార్యను. ఆ అడగటంలో కూడా ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇలాంటి భావాలేం కనిపించవు. ఏదో తప్పనిసరి అయ్యి బాధ్యత తీర్చుకోవటానికి అడిగినట్టుంటుంది అంతే.
అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడరు. వంట మనిషి వంటకాలన్నీ టేబుల్ మీద సర్ది పెడుతుంది, తనే వడ్డించుకుని భోంచేస్తాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే బెడ్రూంలో పడుకున్నా ఇరువురు మధ్య ప్రేమపూరితమైన సంభాషణకు కూడా చోటుండదు. కన్నీటితో దిండులు తడుపుతూ ఏ తెల్లవారుజాముకో నిద్రపోతుంది. మళ్ళీ ఆమె నిద్రలేచేసరికి అతను కాలకృత్యాలని తీర్చుకుని బయటకెళ్ళిపోతారు. శిల్ప మాత్రమే కవితతో ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడుతుంది. అందుకే శిల్ప అంటే ఎంతో ప్రేమగా ఉంటుంది కవిత. శిల్పకు మంచి సంబంధం చూడమని రోజుకోసారి చెప్తుంది భర్తతో. రాత్రి 10 గంటలైంది. ఆకాశ వీధుల్లో చంద్రుడు తారకులతో దోబూచులాడుతున్నాడు. ఏసీ బెడ్రూంలో పడుకున్న శిల్పకు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. యూఫోమ్ బెడ్ ముళ్ళకంపలా అనిపించింది. లేచి బాల్కనీలో కూర్చు కూర్చుంది. ప్రేమ అనే భావం మనసులో కలగకుండానే ఉండాలి. కలిగిన తర్వాత రోజు రోజుకు అది మహావృక్షంలా ఎదిగిపోతూనే ఉంటుంది. శిల్ప ఆలోచనలన్నీ రవిచంద్ర చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. ఆమె మనసులో అనుక్షణం కదలాడేది అతని రూపమే. అతని భార్య, తన ప్రియ స్నేహితురాలు అతని మీద నుంచి మనసు మరల్చుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆమెకు సాధ్యం కావటం లేదు. ఒకవైపు రవిచంద్ర, మరోవైపు శిరీష. ఆమెకు శిరీష కావాలి, రవిచంద్ర కావాలి. కానీ అది ఎలా సాధ్యం? ముసురుకున్న ఆలోచన నుంచి తప్పించుకుని మళ్ళీ బెడ్రూంలో కూర్చు పడుకుంది. ఇప్పుడు రవిచంద్ర ఏం చేస్తుంటాడు? శిరీషను గాఢంగా గుండెలు కదుకుని నిద్రపోతుంటాడు. అతను ప్రేమను పొందగలిగిన శిరీష ఎంత అదృష్టవంతురాలో. ఆ అదృష్టమే నాకు దక్కితే నాకున్నదంతా అదృష్టాన్ని దక్కించుకోవటానికి దారబోయగలను. అమ్మా నాన్న లేరు, పెళ్ళైన వాడి మీద ప్రేమ కలిగించి ఆ దేవుడు ఎందుకో నాతో ఆడుకుంటున్నాడు బాధగా అనుకుంటూ రవిచంద్రను గురించి ఆలోచిస్తూ పడుకుంది. రవిచంద్ర ఇంకా ఇంటికి రాలేదు. అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది శిరీష. ఈ మధ్య అతని ఇంటికి రావటం బాగా ఆలస్యమవుతుంది. అతని ఇంటికి వచ్చేసరికి బాబు నిద్రపోతున్నాడు. బాబుతో కబుర్లు చెప్పటానికి కూడా టైం దొరకనంత బిజీగా ఉంటున్నాడు. ఇంటికి రాగానే భోంచేసి పడుకుంటున్నాడు. బాగా అలసిపోయి రావటం మూలంగానేమో వెంటనే నిద్రపోతున్నారు అనుకుంటుంది శిరీష. రోజు అలా అనుకుని మనసును సరిపెట్టుకోలేకపోతుంది. తనతో కూడా ఎక్కువసేపు సరదాగా అంతకు ముందులా మాట్లాడకపోవటం, ఇంట్లో ఉండే కొద్దిసేపు కూడా చికాకుగా పరధ్యానంగా ఉండటం శిరీష భరించలేకపోతుంది. కారణం ఏ రోజుకు ఆ రోజు అడగాలనుకుంటూనే అడగలేకపోతుంది. గంభీరంగా ఉలుకు పలుకు లేకుండా ఉంటున్న అతను మాట్లాడాలించంట అంటేనే భయంగా ఉంటుంది. అన్యోన్యంగా ఉంటున్న మా దాంపత్యాన్ని చూసి విధి కూడా ఓర్వలేకపోతుందేమో అనుకుని బాధపడుతుంది. రవిచంద్ర వచ్చేసరికి రాత్రి 10 గంటలైనా దాటింది. ఇప్పటి వరకు ఎక్కడికెళ్లారు అంది అతను వెనకే లోపలికి వస్తూ. రోజూ ఇంటికి రాగా నీ ప్రశ్న అడగటం అలవాటైపోయింది నీకు. పని లేకపోతే బయటెందుకుంటాను, ఇంటికొస్తానుగా. ఆ మాత్రం అర్థం చేసుకోలేవు. నా కోసం ఎదురు చూస్తూ కూర్చోవద్దని 100 సార్లు చెప్పాను. విసుగ్గా చికాకుగా అంటున్న భర్త వైపు విస్తుపోయి చూడడం తప్ప నోరు మెదపలేకపోయింది. ఎప్పుడూ లేనిది ఆ రోజు రవిచంద్ర అంత చికాకుగా మాట్లాడేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన అన్నదాంట్లో తప్పేముంది, తిరిగి తిరిగి ఇంటికి రాగానే నేను పనికిరాని ప్రశ్నలతో విసిగిస్తున్నాను. భోజనానికి రండి, ఒక ఫ్రెండ్తో కలిసి భోంచేశాను. నువ్వు భోంచేసావా? భర్త ఇంటికొచ్చే వరకు ఎంత రాత్రి అయినా శిరీష భోంచేయదు. అతను వచ్చిన తర్వాత అతనితో కలిసి భోంచేస్తుంది. ఆ సంగతి రవిచంద్రకు కూడా తెలుసు. అందుకే ఎంతో అవసరమైతే తప్ప రవిచంద్ర బయట భోంచేయడు. అతను భోంచేశానని చెప్పగానే శిరీషకు కూడా ఆకలి చచ్చిపోయింది. ఇంకేం మాట్లాడకుండా డైనింగ్ హాల్లోకి వెళ్ళి అన్నీ సర్దిపెట్టి తలుపులు మూసింది. శిరీష బెడ్రూంలోకి వచ్చేసరికి రవిచంద్ర బాబు పక్క మీద పడుకున్నాడు. బాబు తల నిమురుతూ ఆ దృశ్యాన్ని తన్మయత్వంగా చూస్తూ ఒక్క నిమిషం గుమ్మం దగ్గర నిలిచింది. శిరీష లోపలికి వచ్చి పడుకుంది. ఆ రాత్రి రవిచంద్ర బాబు పక్కలోనే పడుకుని నిద్రపోయాడు. శిరీషకు భర్తతో మనసారా మాట్లాడాలని, అతను మాట్లాడుతుంటే అతని గుండెల మీద తలపెట్టుకుని వినాలని ఎన్నో కోరికలు. నిద్రపోతున్న భర్తను లేపటానికి మనసొప్పలేదు. రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత నిద్రపోయింది. శిల్ప, నీకు మంచి సంబంధం చూశాను. ఆ అబ్బాయి నా స్నేహితుడు కొడుకే, పేరు సతీష్, ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నీకు అతను నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టిస్తాను అన్నారు గంగాధరరావు గారు. నాకప్పుడే పెళ్లి చేసుకోవాలి లేదు అంకుల్. జోక్ చేస్తున్నావు శిల్ప. జోక్ కాదు అంకుల్, నిజంగానే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. శిల్ప, నీ కాబోయే భర్తను నువ్వే నిర్ణయించుకుంటావన్న ఉద్దేశంతో నీకు సంబంధాలు చూడటం మానేశాను. నువ్వు నిర్ణయించుకోలేకపోయావు, అందుకే నేను చూశాను అన్నారు నవ్వుతూ. నేను రవిచంద్రను ప్రేమించాను అని చెప్పలేకపోయింది, అందుకు కారణం అతనికి పెళ్ళయింది. ఏమ్మా, పెళ్లి చూపులకు వాళ్ళని ఎప్పుడు రమ్మంటాం? కొంతకాలం వరకు పెళ్లి విషయంలో నన్ను బలవంతం చేయొద్దాం కుల్. శిల్ప, నీ వయసు 21 సంవత్సరాలు. శిల్ప ముఖంలో నీలనీడలు కదిలాడాయి.
చెప్పమ్మా, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అవునని కాదని చెప్పలేకపోయింది శిల్ప. గంగాధరరావు గారికి శిల్ప అంటే అపరిమితమైన ప్రేమ. ఆయన అక్కాబావ గారు ఉద్యోగరీత్యా ఫారిన్లో ఉన్నప్పుడు శిల్ప చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే పెరిగింది. ఉన్న ఒక్క కొడుకు ఎప్పుడు చదువురీత్యానో ఉద్యోగరీత్యానో దూరంగానే ఉండటం, ఆడపిల్లలు లేకపోవటం, శిల్ప తల్లిదండ్రులకు దూరంగా ఆయన దగ్గర పెరగటం మూలంగా శిల్ప అంటే ఆయనకు పంచప్రాణాలు.